నరసాపురంలో జనం కోసం జనసేన అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అభ్యర్థి బొమ్మిడి నాయకర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం 23వ వార్డులో జనం కోసం జనసేన అంటూ పొత్తులో భాగంగా ప్రతి గడప గడపకు ప్రచారం చేశారు. ప్రచారంలో మహిళలు పురుషులు కూటమికి బ్రహ్మరథం పట్టారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుని రాబోయే కొత్త ప్రభుత్వంలో మీకందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, నియోజకవర్గ సమస్యలను, ముఖ్యంగా తాగునీటి సమస్యను లేకుండా చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, ఈ ఒక్కసారి ఓటేసి గెలిపించాలని కోరారు. నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం పట్టణం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ప్రజలందరినీ కూడా కలుస్తున్నాం. గత నెల నుంచి కూడా మరి ఈరోజు నరసాపురం పట్టణంలో 23వ వార్డులో మరి ఇంటికి ప్రతి ఇంటికి కూడా తిరిగి వారి సమస్యలు కూడా తెలుసుకునే పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రజలందరూ కూడా మరి కొత్త ప్రభుత్వం రావాలన్న ఆలోచన బట్టి, అదేవిధంగా గతంలో కూడా ఓడిపోయిన తక్కువలో ఓడిపోవడం వల్ల నన్ను కూడా మరి ఎలక్షన్లో మంచి మెజార్టీ గెలిపించాలని ఆలోచించారు. ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా చాలా మంచిగా నేను తెలియజేసుకుంటూ, నరసాపురం నియోజక ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, మీరు గెలిపించండి. మరి మీ కుటుంబంలో మరి ఒకటిలా ఉండి, మీలో ఒకటిగా ఉండి, మీకు ప్రతి సమస్యలో కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను. నేను మీకు న్యాయం జరిగే విధంగా నా ప్రయాణం ఉంటుంది. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో ఆ ప్రభుత్వ పథకాలు కూడా మరి డైరెక్ట్గా మీకు చేర్చే విధంగా నా పరిపాలన ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరసాపురం నియోజకవర్గాన్ని మీరు త్రాగునీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నరసాపురం నియోజకవర్గం ప్రజలు నియోజకవర్గ స్థాయిలో కూడా త్రాగునీరు ఇబ్బంది కూడా లేకుండా చేసి మరి ప్రజలు బాగుండాలన్న ఆలోచనతోటి, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ముందుకు